ఎం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పకుండా నెరవేరుస్తారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2008 నుంచి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు టీచర్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్టు టీచర్లు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలు చేరే విధంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వర్మను కాంట్రాక్టు టీచర్లు కోరారు. మీరు చంద్రబాబు నాయుడు గారి హయంలో వారి యొక్క సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం, అప్పుడు క్యాబినెట్లో పెట్టడం, క్యాబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది. ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు. అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రయత్నం చేస్తాం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి, ఇదివరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మన పిఠాపురంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చాను. యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకి కమిట్ అయి ఉంటుంది. అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ కమిటీలో ఏదైతే పెట్టి క్యాబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏదైతే పెట్టడం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి పూర్తి చేసే విధంగా మీరందరికీ నేను తెలియజేసి నేను కూడా ఫాలో అప్ చేసి మీరందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు డిఎస్ఏ 16783 పోస్టులు చేశారు. మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్, వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్, వాళ్ళే పాఠం చెప్తారు, వీళ్ళు అదే పాఠం చెప్తారు. కానీ వాళ్ళు 100,000 రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు 34,000 మధ్యలో వీళ్ళు ఉన్నారు. అంచేత వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్న ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మనెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం. ఏది ఏమైనా పాత ప్రభుత్వంలో ఇదంతా కూడా రెగ్యులర్ ఫైల్ నడడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆపివేయండి. ఇదంతా కూడా కూలంకషంగా చూసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.